हाई एवरीवन दिस इज बानुश्री वेलकम टू बानुश्री प्रपंचम ఈరోజండి మనము సాయిల్ ప్రిపరేషన్ చూసుకుంటున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ మనము నార్ పోసుకున్నాం కదా, అవి మనకింత వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మనము ముఖ్యం మన మొక్కకి కావాల్సింది సారవంతమైన మట్టి. ఉన్నప్పుడు మొక్క అనేది మంచి సర్వైవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ సారవంతమైన మట్టిని ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, సాయిల్ అండి మనము ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూస్తున్నాం. నాదంతా సింపులేనండి. మనము ఫస్ట్ అదండి డబ్బా, ఇలా ఫస్ట్ హోల్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం మొక్క పెట్టినప్పుడు వాటర్ పోసినప్పుడు అది ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వెళ్ళిపోవాలి. మొక్కకి ఎక్కువ నీళ్ళు ఉంటే వేర్ అనేది పాడైపోతుంది కాబట్టి డ్రైనేజ్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకో మీకు తెలుసు కదా నేను ఎక్కువగా పీచే వాడతాను, కొబ్బరి పీచు. ఎందుకంటే ఇది ఫిల్టర్ లాగా పనిచేస్తుందండి. నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎక్కువగా ప్రిఫర్ ఇదే చేస్తాను. ఎందుకంటే నాకు మట్టి అనేది బయటకు రాదండి, ఓన్లీ వాటరే బయటకు వస్తుంది. మనం ఏదైనా కొబ్బరి చిప్పలు అలాంటివి పెడితే అవి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మూసుకుపోతాయి. అవి పక్కకు అటు ఇటు జరిగిపోతూ ఉంటే కూడా మనకు అందులోకించి మట్టి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి సాయిల్ అండి ఇది హోల్స్ చేసుకున్నాను చూడండి, రెండో చేసుకున్నాను ఎందుకంటే చిన్న టబ్బు కాబట్టి. ఈ సాయిల్ సారీ ఈ హోల్ కవర్ అవ్వే విధంగా నేను ఇలా ఇలా పెట్టేసుకుంటానండి. కొబ్బరి పీచు ఎక్కువనే పెట్టుకుంటాను, ఇలా కొబ్బరి పీచు మొత్తం దీన్ని ఇలా ఇలా అనేసి చక్కగా ఇలా ఓపెన్ చేయాలండి. పీచును అలాగే ఉండకూడదు, అప్పుడు ఏంటంటే మనకు జాగ్రత్త హోల్స్ అనేది కవర్ అయిపోతుంది. చూడండి ఇలా పెట్టుకుంటున్నాను, ఇలా పెట్టుకుంటున్నాను. కొంచెం మట్టి వేస్తాను ఎందుకంటే అవి అటు ఇటు కదలకుండా. ఇసుక వేసుకుంటే ఇంకా మంచిదండి, ఇసుక ఉంటే మన దగ్గర కవర్ అయ్యేలాగా పీచు పెట్టేసుకున్నానండి. పీచు పెట్టుకొని ఇసుక అండి, ఇసుక కూడా మంచి ఫిల్టర్గా పనిచేస్తుందండి ఇసుక. ఎందుకంటే పైన ఇప్పుడు కిందకించి పోకుండా ఇప్పుడు ఇది ఎలా పీచు ఉంది కాబట్టి పీచు మీద మొత్తం నేను ఇలా ఇసుకే వేసుకుంటాను. ఎందుకంటే మనకి ఏమవుతుందంటే ఇది ఇసుక ఫిల్టర్గా పనిచేస్తుంది ఇసుక కూడా, కాబట్టి ఇసుక పెట్టేసుకుంటాను. మనకు అప్పుడు ఏమవుతుందంటే మట్టి బయటకు రాదండి, చక్కగా ఓన్లీ వాటర్ మాత్రమే వస్తుంది. ఇది కదలకుండా ఇసుక ఈ పీచు అటు ఇటు పోకుండా, మట్టి పోస్తే పోదులే కానీ అట్లా. ఇప్పుడండి ఇప్పుడు సాయిల్ ప్రిపరేషన్ చూద్దామండి. అందరికీ తెలిసే ఉంటుంది యూనివర్సల్ సాయిల్ది 30:30:10, అంటే 30% సాయిల్, 30% వర్మి కంపోస్టు, 30% కోకో పీట్, మిగతా 10%లో అండి నీమ్ పౌడర్. నీమ్ పౌడర్ ఏంటంటే మనకి రూట్స్ రూట్ ప్రాబ్లం అంటే వేరుకి ఏదన్నా చీడ పీడలు రాకుండా నీమ్ పౌడర్ ప్రొటెక్ట్ చేస్తుంటుంది వేరుని. కాబట్టి నీమ్ పౌడర్ కంపల్సరీ అండి. లేదు అంటే వేపాకులు సింపుల్ అండి, డబ్బులు లేకుండా ఖర్చు తక్కువగా కావాలంటే మనకు మంచిగా వేపాకులు అండి. ఆ వేపాకులు తెచ్చుకొని వేసుకున్న అది కంపోస్ట్ లాగా పనికొస్తుంది, నీమ్ పౌడర్ లాగా కూడా పనికొస్తుంది. మళ్ళీ వచ్చేసండి బోన్ మీలు, మళ్ళీ అది ఎన్పికే ఎఫ్ఎం సాల్ట్ ఇలా ఉంటే, మళ్ళీ ఇది నీమ్ పౌడర్ ముఖ్యమండి. తర్వాత మనకి ఎన్పికే, మళ్ళీ వచ్చేసి బోన్ వీలు, ఎఫ్ఎం సాల్ట్ అలా 10% ఇవన్నీ వచ్చేటట్టుగా చూసుకొని మనం అంతా కలిపేసుకొని పెట్టుకొని 1 వీక్ అండి దాన్ని అలా పక్కన పెట్టేసి తర్వాత మనం మొక్కను పెట్టుకోవాలండి. ఎమ్మటే మొక్కను పెట్టద్దు, ఎందుకంటే అవి మనకి వేడి వచ్చేస్తుంది. మట్టిలో ఉన్న వేడి కావచ్చు, మనం కలిపిన వాటిలో నుండి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, ఆ వేడి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం మొక్కను ఎమ్మటే పెట్టుకోగానే ఆ వేడికి ఏమవుతుందంటే వేరు అనేది చచ్చిపోతుంది. కాబట్టి ఒక వారం రోజులు దాన్ని అలా పెడితే అది ప్రాపర్గా సెట్ అయిపోతుంది, సాయిల్ అనేది ప్రాపర్గా సెట్ అవ్వాలి. మనం కూడా చిన్నగా ఇప్పుడు చూసారు కదండి పొలాలలో వాళ్ళు ముందే దుక్కి దున్ని పక్కన పెట్టుకున్నాక మనకి సమ్మర్లో మేము చిన్నగున్నప్పుడు అండి పేడ అది మన వాకిళ్ళు ఊడ్చడానికి అదంతా ఉంటుంది కదండి చెత్త, అప్పాల బండ్లలో ఎత్తుకొని వెళ్ళి పొలాల్లో వేసి దుక్కి దున్నేవాళ్ళండి. దుక్కి దున్నాక తర్వాత వాళ్ళు విత్తనాలు నాటుకునేవాళ్ళు. ఇవన్నీ మనం ఏం కొత్తగా మనం ఏం కనిపెట్టలేదండి, అందరం అనుకుంటాం ఇప్పుడు మనం ఇవన్నీ తరతరాలుగా మన పెద్దవాళ్ళు వాడి వాడి మనకి ఇంకా చెప్తే ఇంకా వాటిల్లో మనము ఇంకా లొసుగులు వెతుకుతున్నాం తప్పితే మనమేం గొప్పవాళ్ళం కావండి. నేను చూడండి నాదంత సింపుల్ పద్ధతి, నేను ఇలా ఒకటి డబ్బా తీసుకుంటానండి. ఈ డబ్బాతోటి ఒకటి సాయిల్ అయితే ఒకటి వర్మి కంపోస్టు ఒకటి కోకో పీట్ అండి.
సింపుల్ 30% అంటే అంతేనండి. అందుకని నేను దీంతోటి రెండు తీసుకుంటున్నానండి కలుపుకోవడానికి. ఇంకో చూడండి, ఇంకో డబ్బా తీసుకున్నానండి మీకు మట్టి కలుపుకోవడానికి. ఇంకొక డబ్బా తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఇది డబ్బా పక్కన పెట్టేసుకుంటున్నాను. సాయిల్ ప్రిపరేషన్ కోసం ఒక డబ్బా తీసుకున్నానండి. చూడండి, ఒక డబ్బా సాయిల్ అంటే నేను రెండు డబ్బాలు తీసుకుంటున్నాను. రెండు డబ్బాలు సాయిల్ చూడండి, టూ త్రీ తీసుకున్నానండి. త్రీ వచ్చేసి సాయిల్ అండి. వన్ టూ త్రీ వచ్చేసి వర్మి కంపోస్ట్ అండి. వర్మి కంపోస్ట్ త్రీ తీసుకున్నాను. సాయిల్ త్రీ, వర్మి కంపోస్ట్ త్రీ, కోకోపీట్ అండి. కోకోపీట్ అండిగా, కోకోపీట్. మీరు ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి వర్మి కంపోస్ట్ మీరు ఆల్రెడీ స్టోర్ చేసుకునేది ఉంటండి. కొంచెం జాగ్రత్తగా వర్షంలో తడవకుండా లోపల స్టోర్ చేసుకోండి వర్మి కంపోస్టు. ఎందుకంటే అంత వాటర్లో నాంతండి వర్మి కంపోస్ట్ అంతా, మనకు ఆ సారం అంతా వెళ్ళిపోతుంది. వన్ టూ త్రీ. నాకు రూమ్ ఉంది కాబట్టి అండి ఈ కోకో పీట్ కావచ్చు వర్మి కంపోస్ట్ నేను రూమ్లో స్టోర్ చేసుకుంటానండి. అన్నీ త్రీ త్రీ తీసుకున్నానండి. 30%, 30%, 30%. ఇప్పుడు మనము 10% వచ్చేసి 10%లో అన్ని కలిపి ఒక గుప్పడు గుప్పడు వేస్తానండి. కోకో పీటు గుప్పడు, నీమ్ పౌడర్ గుప్పడు, అటు ఇటు అయినా పర్వాలేదండి. మరీ మెజర్మెంట్ తూకంతో మనము తూకంతో వేయాల్సిన అవసరం లేదు. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. మరీ ఎక్కువ రావద్దు తేడా. ఇప్పుడు ఇంత ఉంటే ఇంత మన వేప పిండి అట్లా వేయద్దు. 10% అయినప్పుడు మనకు తెలిసిపోతుంది. నేను అయితే గుప్పడు గుప్పడు వేస్తానండి. అన్నీ ఒక 10%లో గుప్పడు గుప్పడు అనమాట. అంతే వేస్తాను. ఎన్పికే అండి, ఎన్పికే కూడా నేను గుప్పడి వేస్తాను. ఎఫ్ఎం సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఎఫ్ఎం సాల్ట్ అది ఎఫ్ఎం సాల్ట్ బోన్విల్ కలిపేశానండి. అది కొంచెము బోన్విల్ కొంచెం స్మెల్ వస్తుందండి. కొంచెం పడని వాళ్ళు మీరు ఎక్స్క్యూజ్ చేసేసేయండి. ఎందుకంటే ఆ బోన్విల్ కొంచెము బాగా స్మెల్ వస్తుంది అందుకని అంటున్నా. కొంతమందికి ఆ స్మెల్ పడని వాళ్ళు కలపాలంటే ఇబ్బంది పడతాను కదా. కలిపేసుకున్నామండి. అన్నీ 10% తీసేసుకున్నాను. ఎఫ్ఎం సాల్ట్, ఎన్పికే, బోన్విల్లు, నీమ్ పౌడరు వేసుకున్నాం. వేసుకొని కలిపేసుకోవడమేనండి, కలిపేసుకోవడమే, మంచిగా కలిపేసుకోవడమే చేయితో. ఇందులో అండి మనము బోన్విల్లు, ఎన్పికే, ఎఫ్ఎం సాల్ట్, నీమ్ పౌడర్. కిచెన్లో వేసే వర్మి కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్లో అయితే మనకు తెలియకుండానే అన్నీ ఉంటాయండి. ఎందుకంటే అందులో ఎగ్గు పొట్టు వస్తుంది, కూరగాయల పొట్లు, ఆనియన్ పొట్లు అవన్నీ వస్తాయి కాబట్టి అండి. అన్ని మినరల్స్ మొక్కకు సరిపోయే మినరల్స్ అన్నీ మన కిచెన్లో నుండే వస్తాయి కాబట్టి ఇవన్నీ మనకు దొరక్క షాపులలో పోయి ఎన్పికే అంట, మళ్ళీ వచ్చేసి ఎఫ్ఎం సాల్ట్ అంట, ఇవన్నీ పట్టుకొస్తున్నాము. బోన్విల్ అంట ఇవన్నీ పట్టుకొస్తున్నాము మనం. మేమైతే మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అండి చేపలు గడిన వాటరు అవన్నీ పోసేవాళ్ళు మొక్కలకి. కాబట్టి మన కిచెన్లో వచ్చినది ఏది పడేయకుండా మన మొక్కకి ఇస్తే సరిపోతుందండి. అంతే మనం ఎవరు ఏదో అండి చినుకులు కూడా పడుతున్నాయి. మధ్యాహ్నం పూట ఉదయం పైకెత్తే మనకు వాయిస్ వస్తున్నాయని సాయంత్రం వచ్చాను. ఈరోజు ఈ డిస్టర్బెన్స్ ఉండదు టైంలో అయితేని బ్రహ్మ వర్షం వస్తుంది ఈరోజు. ఇక వర్షాలు స్టార్ట్ అయిపోయినాయండి.
अंदुके डब्बालल्लो एवरैते साइल इंका చేసుకొని పెట్టుకోలేదో ఇప్పటికైనా ఆలస్యం ఏం లేదండి మీరు సాయిల్ ప్రిపరేషన్ చేసుకొని పెట్టండి పెట్టండి నార్ పోసుకొని పెట్టుకుంటే ఇంతేనండి అంటే నేను ఏం చేస్తానంటండి తక్కువనే నింపుకుంటానండి నేను చూసారా కొంచెం ఇంకా ఇది మనకు అనిగేలోపు కొంచెం లోపలికి వెళ్ళిపోతది అంటే డబ్బ నిండుగా పోయేదండి ఇగో ఇలా డబ్బ నిండుగా పోయొద్దు తీశాల మేము అది మీకు అందుకే చూద్దామని ఇట్లా డబ్బాలో నిండుగా పోయకూడదు మేము ఇంకా నేను మొక్కలు పెట్టేటప్పుడు తీసేస్తాను ఇగో ఇలా ఇలా మీకు మనం ఎందుకంటే తర్వాత మనం నీళ్లు పోసినప్పుడు అండి మొక్కకి బయటికి వెళ్ళిపోతాయి ఇప్పుడు నిండుగా ఉందనుకోండి మొక్క పెట్టాం అనుకోండి దానికి అసలు నీళ్ళు బయటికి మట్టి వచ్చేస్తది కాబట్టి ఇలా మీకు పోయకూడదు అని చెప్పి చూపించడానికి ఇలా పెట్టాను ఇలా ఉండకూడదన్నమాట మొక్క అనేది మట్టి అనేది ఇలా లోపలికి ఉండాలి ఇంత ఎంత లేదన్నా 3 ఇంచెస్ లోపలికి ఉండాలి లేకపోతే మనం వాటర్ పోసినప్పుడు మొక్క బయటికి మట్టంత బయటికి వచ్చేస్తది మనం ఫ్రీగా ఇప్పుడు మొక్క ఇక్కడ లోపల పెడతాం కాబట్టి అండి ఇక్కడ మనం తీయడానికైనా పెకిలించడానికి మళ్ళీ లేలాని మళ్ళీ మనం ఎరువిచ్చుకోవడానికైనా ఫ్రీగా ఉంటుంది కొంచెం తగ్గినాక మొక్కకి మళ్ళీ కొంచెం మనం పై నుంచి వేసుకోవచ్చు అందుకని ఇలా ఇలా పోసుకోనండి తడుపుకోవాలండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం వాటర్ తో తడుపుకోవాలండి మట్టిని ఎప్పుడు కూడా వాటర్ తో మనం తడుపుకుంటండి మొత్తం ప్రాపర్ గా సెట్ అయిపోతది సాయిల్ అనేది అందులంత లోపలంతా వేడి ప్రొడ్యూస్ అయిపోయి అంత ఒక ప్రాపర్ గా సెట్ అయిపోతదన్నమాట వాటర్ పోసుకొని పెట్టుకొని ఒక వారం రోజులు ఇలా మరి ఓ వాటర్ పోయమన్నానని ఎక్కుపోయకండి ఆ సాయిల్ తడిచి మళ్ళ కింద పోకుండా మనము ప్రాపర్ గా ఒక మగ్గు చిన్న టబ్బు కాబట్టి నేను ఒకటే మగ్గు పోసుకున్నాను అది ప్రాపర్ గా వాటర్ అది కరెక్ట్ ఎక్కడ వరకే వచ్చేస్తది వాటర్ అది ప్రాపర్ గా మా సాయిల్ అనేది ప్రిపేర్ అయ్యి మన ముక్క పెట్టుకోవడానికి వారం రోజులు అది మనకు ప్రాపర్ గా సెట్ అవుతూ ఉంటది సాయిల్ అంత ఇప్పుడు మనం చేసిన ఎన్పికే కావచ్చు అన్నిట్లో నుండండి మనం అనుకుంటాం మట్టిలో నుండి కూడా అండి వేడి అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటదండి అలాగే దందన్న ఏదో ముక్క తెచ్చినాం పెట్టినాం అనకుండా కొంచెం ప్రాపర్ గా ఉంటే మన ముక్క కొన్ని రోజులు బాగా మంచి సర్వైవ్ అవుతది అందుకే ఇది ఏం లేదు అందరు తెలిసిన టిప్స్ ఏనండి ఇలా 1 వీక్ నేను ఇలా సాయిల్లో వాటర్ పోస్తూ ఉంటానండి ఒక్కొక్కటే మగ్గు పోస్తాను 1 వీక్ తర్వాత నేను మనం మొక్కలు పెట్టుకుంటామండి ఇది అండి చాలా సింపుల్ ప్రిపరేషను సాయిల్ ప్రిపరేషన్ ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్.